శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. శ్రీ ప్లవనామ సంవత్సర సందర్భంగా మొట్టమొదటిగా రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటూ మేషరాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఎలాగ ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అనే విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే మేషరాశిలో మనకి ఏంటంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదము, మొత్తం 9 పాదాలు మనకు మేషరాశిలో కనిపిస్తున్నాయి. సో ఈ 9 పాదాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఈ సంవత్సరం శ్రీ ప్రవనామ సంవత్సరం నాడు సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత వ్యయం ఉంటుంది, ఎంత రాజపూజ్యం జరుగుతుంది, ఎంత అవమానం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. అందులో భాగంగానే ఆదాయం 8 పాళ్ళు, అలాగే వ్యయం చూస్తే 14 పాళ్ళు కనిపిస్తోంది. అలాగే మనకు రాజపూజ్యం చూస్తే 4 భాగాలు, అవమానం చూస్తే 3 భాగాలు కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఎప్పుడైతే ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 14 పాళ్ళు అనుకుంటున్నాం అంటే ఆదాయం మించిన ఖర్చు మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఆదాయం మించిన ఖర్చు జరుగుతోంది అంటే దేనివల్ల జరుగుతుంది, దేని మనం కన్సిడర్ చేసుకుంటే మనకు వ్యయం అనేది ఎక్కువ కనిపిస్తోంది, అసలు ఈ సంవత్సరంలో వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని హ్యాండ్లింగ్ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడంటే ఈ జాతకాన్ని మనం తీసుకుంటే మేషరాశిలో ఉన్న అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి రాజ్యస్థానంలో మెయిన్గా ఏంటంటే ఈ ఆదాయ వ్యయం అనేది ఏంటంటే నాకున్న అనుభవంతో చెప్తున్న విషయాలు ఏంటంటే మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక సాటర్న్ అనుకోండి, ఒక జూపిటర్ అనుకోండి, అలాగే మనం ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ 2 ప్లానెట్స్ అన్నమాట, ఇవి దీని యొక్క మూమెంట్ బట్టి కొంతవరకు గ్రహాలలో జరిగిన మూమెంట్ బట్టి వాళ్ళకి స్థితిగతుల్లో మార్పులు బాగా కనబడతాయి అన్నమాట. ఈ సంవత్సరం మనకి ఏం కనబడుతుందంటే గురుడు ఆ స్టార్టింగ్లోనే మనకు కుంభరాశిలో ప్రవేశించి కనబడతాడు. అంటే అతిచారం మీద కుంభరాశి రావడము, మళ్ళా సెప్టెంబర్ 9 తారీఖు మళ్ళా మకరంలో ప్రవేశించడము, తర్వాత మళ్ళీ ఏంటంటే నవంబర్ ఎండింగ్లోని మళ్ళా రెగ్యులర్గా వాడు మకరం నుండి కుంభకి రావడము ఇది మనం చూస్తాం అన్నమాట. సో గురు యొక్క సంచారం ఒకటి, వాళ్ళలో ఒక మార్పు, కుజుడు యొక్క సంచారం వలన కొన్ని దోషాలు ఈ ప్రత్యేకించి మేషరాశిలో కనబడుతున్నాయి అన్నమాట. కుజుడు యొక్క దోషం అంటే కుజుడు ఎప్పుడైతే మనకు జూన్ నెలలోని అంటే జూన్ ఆల్మోస్ట్ వీ కెన్ సే ఫస్ట్ వీక్, జూన్ ఫస్ట్ వీక్లో ఎప్పుడైతే వాడు కుజుడు కర్కాటకంలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి ఆల్మోస్ట్ జూలై వరకు అక్కడ ఉంటాడు. జూన్ 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు వరకు అక్కడ ఉంటాడు. సో జూన్ నెల నుండి జూలై 22 మధ్య అంటే అక్కడున్న 45 రోజుల్లోని నీచ స్థితి పని ఉంటాడు. అంటే మేష రాశ్యాధిపతి అయిన వాడు కుజుడు ఎవరైతే అక్కడ నీచిపడి ఉన్నాడో అదే టైంలోని శని కుజుడు ఒకరినొకరు వీక్షించడం కూడా జరుగుతుంది. శని అన్నవాడు రాజ్యంలో ఉంటాడు, కుజుడు అన్నవాడు 4వ భావం అంటే ఇల్లు, వాకిలి, వాహనము అనే ప్రదేశంలో కుజుడు ఉంటాడు. ఓకే, సో ఈ శని కుజులు ఒకరినొకరు వీక్షించడము, తర్వాత రాశ్యాధిపతి మీద శని దృష్టి పడ్డము, ఈ కాంబినేషన్ అనేది మనకు జూన్ 4వ తారీఖు నుండి జూలై 22 మధ్యలో బాగా విశేషంగా కనబడుతుందన్నమాట. అది ఆ సమయంలో మాత్రం మేషరాశి వారికి కొంతవరకు ఇబ్బందికరమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. కారణం కూడా ఏంటంటే ఆ సమయంలో మనం చూసుకుంటే గురుడు కూడా మనకి ఏంటంటే కుంభరాశిలో ఉండడము, గురుదృష్టి కూడా ఆ భావాల్లో లేకపోవడము, గురు యొక్క అనుగ్రహం కూడా మేషరాశి వారు లేకపోవడము, వీటి మూలాన మనం తెలియకుండానే ఎప్పుడో చేసిన దాని ప్రభావం వల్ల కొంత విపరీతమైన ఖర్చు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఖర్చు అనేది మన చేతి మీద జరగాలని రూల్ లేదు, మన పిల్లల ద్వారా కానీ, మన అమ్మగారికి ఒంట్లో బాగాలేదన్న దానివల్ల కానీ, మెడికల్ ద్వారా కానీ, లేకపోతే ఇంటికి ఏదో ఇంటికి ఒక స్థలం కోసం డబ్బులు ఇచ్చి అది మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ లేకపోతే వదులుకునేటప్పుడు పోయే నష్టం కానీ, ఇలా ఎన్నో రకాలుగా నష్టం అనేది మనకు ఈ యొక్క జూన్ 4 నుండి జూలై 22 మధ్యలో విపరీతంగా కనబడుతోంది. అప్పుడే ఆ నష్టాన్ని చూపిస్తుంది కాబట్టి అది మేజర్గా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనకు ఆదాయం 8 భాగాలు అయితే వ్యయం అనేది మనకు 14 భాగాలుగా మనకి ఎంతో కనిపిస్తుంది. రాజపూజ్యం 4 భాగాలు, అవమానం చూస్తే 3 భాగాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రాజపూజ్యం అంటే గౌరవ స్థితిగతులు పొందడం అనేది రాజపూజ్యం. రాజపూజ్యం ఎందుకు అక్కడ ఎక్కువ కనబడుతోంది, ఇక్కడ అవమానం మనకు ఎక్కువ తక్కువ కనబడుతోంది అంటే ఈ రాజపూజ్యానికి మనకు కావాల్సినటువంటి కొన్ని కొన్ని జాతకంలో కొన్ని కొన్ని బలాలు చక్కగా ఉండాలన్నమాట. సో అందులో భాగంగా మనం తీసుకునేటప్పుడు ఏంటంటే రాజ్యంలో మనం మళ్ళీ గురువు ప్లస్ శని యొక్క ప్రభావం మనకు కనిపిస్తోంది. అలాగే గురుడు ఎప్పుడైతే కుంభంలో ప్రవేశించి ఉన్నాడో అక్కడ నుండి వాడు పంచమ భావాన్ని చూస్తాడు. అదేవిధంగా పంచమ భావాధిపతి అయిన రవిస్థితిగతుల ప్రభావం వలన కొంతవరకు రాజపూజ్యం అనేది మనం విపరీతంగా కనబడే అవకాశం ఉందన్నమాట. సో ఈ రాజపూజ్యం ఎప్పుడైతే ఉందంటే గౌరవమైన స్థితిగతులు పొందడం, అంటే
మన గౌరవింపబడడం, నరుగుల్లోని గౌరవించబడడం, మనకు ఒక ఉన్నత స్థితి పొందడము, మన 10 మంది చేత కీర్తి ప్రతిష్టలు పొందడము, ఇవన్నీ గౌరవపరమైన స్థితిలో కొంచెం ఒక భాగం ఎక్కువగానే ఉన్నాయని చెప్తాను మేషరాశి వారికి. అలాగే అవమానం 3 భాగాలుగా అమ్ముతుంది. సో ఇక్కడ ఏంటంటే 12 భాగాలు ఎప్పుడైతే వ్యయం కనిపిస్తుందో దాని దృష్టి మనం ఏమి భయపడకలేదు. ఎందుకంటే ఈ మేషరాశి వారికి ఈ కిందటి సంవత్సరం మనకేంటంటే ధనురాశిలో గురుడు ఉన్నప్పుడు విపరీతమైన రాజ్యం ఇచ్చాడు కాబట్టి ఆ సమయంలో అంటే పూర్వాశ్రమంలో మనం సంపాదించింది మనం తిరిగి ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇక్కడ అప్పులు చేసి ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకు కనిపించదు కాబట్టి శుభకార్యాని కోసం మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇల్లు వాకిలి వాహనము ఇటువంటి స్థితిగతులు శుభకార్యాలకి వీటన్నిటికీ కూడా ఖర్చు పెట్టడం కోసం విపరీతమైన ఖర్చు అవుతుంది తప్ప అదే నష్టపూరితమైన ఖర్చు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఏమాత్రం భయపడకండి. ఇక్కడ రాజపూజ్యం దగ్గర కూడాను సొసైటీలో చక్కటి గౌరవపరమైన స్థితిగతిలో వెళ్ళడానికి సంపూర్ణ బలం కనబడుతుంది కాబట్టి ఇక్కడ 4 భాగాలు చూపిస్తున్నాము, 3 భాగాలు ఏమో అవమానంగా చూపిస్తున్నాము. సో గౌరవం ఇక్కడ ఉంది, మంచి కార్యం ఖర్చు పెట్టేటుంది కాబట్టి ఈ ఏదైతే మనం ఈరోజు చెప్తున్నామో మేషరాశిలో ఉన్న అశ్విని భరణి కృతిక నక్షత్రం గురించి విశేషంగా చెప్పుకుంటున్నామో వీళ్ళందరూ ముందు ముందు జూన్ జూలై మాసంలో జరిగే ఖర్చుల కోసం ఇప్పటి నుండి ప్రిపేర్ అయిపోండి. ప్రిపేర్ అయిపోయి చక్కగా దానికి కావాల్సిన భాగం అంటే ఇప్పుడు ఏదైనా కర్కాటకంలో కుజుడు నీచబడ్డాడు కాబట్టి శని దృష్టి పడింది కానీ ఎటువంటి ఖర్చులు పెడతాడో అని దాని మీద మన దృష్టి ఏకాగ్రత చేసి దానికోసం ప్రిపేర్ అయి ఉండగలిగితే మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడకలేదు. వీటిని అధిగమించడానికి ఆ సమయంలో జరిగే ఈ సంఘటనకి అధిగమించడానికి కూడా ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అటువంటి ఆ సమయంలో కూడా కొంతవరకు ఈ ఖర్చుల నుండి బయటపడ్డాము, అనవసరమైన ఖర్చుల నుండి బయటపడ్డాము. పెట్టే ప్రతి ఒక్క ఖర్చు కూడా మనకంటే ఉపయోగపడేట్టుగా ముందు పూర్వాశ్రమంలో కంటే ముందు జరిగే కాలంలో బాగా ఉపయోగపడేటట్టుగాను ఖర్చు పెట్టడం ఇటువంటి జరిగే అవకాశం బాగా ఉంటుంది కాబట్టి చక్కగా ఈరోజు మేము చెప్పిన ఆదా వ్యయము అవమానం రాజపూజ్యం గురించి మీరు చక్కగా వింటూ దాన్ని ఏ విధంగా ముందుకెళ్తూ ఎటువంటి స్వామివారిని ఖర్చు మనం పూజ చేయాలని తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యంగా పొందగలుగుతారు. శ్రీ ప్లవనామ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది, ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అనేసరికి ఇక్కడ ఏంటంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మనం చూసుకుంటే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి 9 పాదాలు మనకు వృషభ రాశిలో కనిపిస్తాయి. సో ఈ వృషభ రాశిలోని మనం చూసుకుంటే రాశ్యాధిపతి శుక్రుడు, అటువంటి శుక్రుడు రాశిలో మనకు ఎవరు ఉన్నారంటే కృతికా నక్షత్రం అంటే రవికి సంబంధించింది, అదేవిధంగా రోహిణి నక్షత్రము అంటే చంద్రుడు సంబంధించిన నక్షత్రము, అలాగే మృగశిర నక్షత్రం అంటే కుజుడు సంబంధించిన నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తులు అందులో ఉంటారన్నమాట. అయితే వీళ్ళకి ఈ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం 2 భాగాలు కనబడుతుంటే వ్యయము ఖర్చు పెట్టేది 8 భాగాలు కనబడుతోంది, రాజపూజ్యం 7 భాగాలు కనబడుతుంటే అవమానం చూస్తే 3 భాగాలు కనబడుతున్నాయి. ఇక్కడ రాజపూజ్యం అద్భుతంగా కనిపిస్తోంది అంటే గౌరవమైన స్థితిగతులు పొందడం అనేది, గౌరవార్థంగా ఆయనకి ఎంతో సన్మానం జరగడం ఒకటి, అలాగే గౌరవపదమైన యోగాలు పొందడం ఒకటి, రాజయోగాలు పొందడం ఒకటి, ఇవన్నీ వృషభ రాశి వారికి అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం దగ్గరకు వచ్చినప్పుడు అంటే కొంచెం బలహీనపడినట్టు కనబడినప్పటికీ కూడా 2 పాడు కనబడినప్పటికీ వ్యయం అనేసరికి 8 భాగాలు కనబడుతున్నాయి, అంటే ఖర్చు పెట్టేది 8 భాగాలు కనబడుతున్నాయి. ఖర్చు పెట్టేది 8 భాగాలు కనబడుతున్నాం అంటే ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎందుకు ఖర్చు పెడతారు అనే విషయాన్ని మనకు వచ్చినప్పుడు ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏంటంటే ఈ గురు యొక్క అనుగ్రహం అనేది ఈ వృషభరాశి మీద కనబడుతోంది. ఎలా కనబడుతోందంటే మకరంలో అంటే వృషభ రాశిలోకి వచ్చి అంటే మకరం నుండి కుంభంలోకి ప్రవేశించిన అతిచారం మీద విన్న గురుడు మళ్ళా తిరిగి సెప్టెంబర్లో ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి పంచమ భావంతో ఈ యొక్క వృషభ రాశిని చూడడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే పంచమ భావంతో చూస్తాడో ఆ రాశి నుండి 9వ భావం అయిందో ఆటోమేటిక్గా గురువు యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఉన్నట్టే లేకమాట. గురువు యొక్క అనుగ్రహం ఉంటూ ఖర్చు విపరీతం కనబడుతుందంటే గురు యొక్క అనుగ్రహంతోనే ఖర్చు జరుగుతున్నట్టు లెక్క. అంటే ఏంటండి, శుభకార్యాన్ని కోసం ఖర్చు పెట్టడము, శుభమైన ఫలితాల కోసం ఖర్చు పెట్టడము, శుభమైన స్థితిగతుల కోసం ఖర్చు పెట్టడము, ఉదాహరణకి ఒక గృహప్రవేశానికి ఖర్చు పెట్టడము, ఇల్లు కొనుక్కొని ఖర్చు పెట్టడము, వివాహ వ్యవస్థలో వివాహం చేసి దానికోసం ఖర్చు పెట్టడము, వివాహాలు జరగడము, శుభకార్యాలు జరగడము, ఇవన్నీ వృషభ రాశి వారికి మనకు సంపూర్ణంగా
కనిపిస్తున్నాయి మేడం. దానికోసం ఖర్చు పెట్టడం అనేది కనబడుతుంది తప్ప వేరే రకమైన ఖర్చు అయితే మనకు కనబడట్లేదు. కారణం ఏంటంటే గౌరవం అనేది అంటే ఇక్కడ ఏంటంటే రాజపూజ్యం అనేది ఇక్కడ మళ్ళా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏడు భాగాలు కనబడుతున్నాయి కాబట్టి గౌరవపదంగా ఖర్చులు జరుగుతాయి. అంటే సంఘానికి ఉపయోగపడే రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి కొన్ని ఖర్చులు పెట్టారనుకోండి సంఘంలో వాళ్ళకి మంచి గౌరవపదం అయిన స్థితిగతులు పొందడము ఇవన్నీ జరుగుతాయన్నమాట. అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు సంఘానికి ఉపయోగపడే మంచి ఖర్చులు పెట్టారనుకోండి దాని గౌరవపదంగా వాళ్ళకి ఆ సంఘంలోనే ఆ ఇండస్ట్రియలిస్ట్ మంచి గుర్తింపు కలుగుతుందన్నమాట. అలాగేంటంటే ఈ వృషభ రాశిలో ఉన్న ఈ మూడు నక్షత్రాల వారికి కూడాను గౌరవంతో కూడిన ఖర్చులు అవుతున్నాయి తప్ప అగౌరవపరిచేటట్టుగా కనిపించట్లే కాబట్టి శుభ కార్యానికి మంచి పనులకు ఖర్చు పెట్టడం అనేది ఎనిమిది భాగాలు కనబడుతున్నాయి కాబట్టి ఏమాత్రం భయపడక్కలేదు. చదువుకునే విద్యార్థులకి గురువు యొక్క అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. అలాగే మనం చూస్తే వృషభ రాశి వారికి సంవత్సరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే రాజకీయంగా తీసుకోండి ఏ రంగంలో తీసుకున్నప్పటికీ ఉన్నతమైన స్థితిగతులు తీసుకెళ్ళడానికి సంపూర్ణ బలము ఒక గురువు యొక్క అనుగ్రహంతో కనబడుతోంది. అలాగే శని యొక్క అనుగ్రహంతో కనబడుతోంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే జూన్ మాసంలో తీసుకొస్తే వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు ప్రవేశిస్తాడు. జూన్ 6వ తారీఖు తర్వాత మనం చూసుకుంటే ఆల్మోస్ట్ జూన్ 4వ తారీఖు నుండి జూలై 2, 22వ తారీఖు వరకు ఉన్నాడు కాబట్టి విక్రమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈయన వేయ సప్తమ వేయాధిపతి అయినటువంటి వాడు విక్రమస్థానంలో ఉండి 45 రోజులు ఉంటాడు కాబట్టి నిలిచిపడినప్పటికీ కూడా అక్కడ కొంతవరకు ఏంటంటే మనకు మళ్ళీ కొంత ఖర్చు విపరీతమైన కనబడే అవకాశం ఉంటుంది. సో ఆ మాసంలో కొంచెం జాగ్రత్త పడితే అంటే కుజుడు యొక్క సంచారము నీచిపడే సమయంలోని కొంత నష్టాన్ని అందరూ చూడవలసిన అవసరం ఉంటుంది ఏదో రకంగాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు భూమికి సంబంధించి కుజుడు అంటే భూతత్వానికి సంబంధించిన వాడు కాబట్టి భూమికి సంబంధించిన స్థితిగతులు భూమి కోసం అందరూ పోరాడటం అందులో స్థిరాస్తుల కోసం ప్రయత్నం చేయడాలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి దానికి సంబంధించిన కుజుడు ఎప్పుడైతే నీచబడ్డాడో కొంత ఫలితంలోని కొన్ని దోషం కనబడుతుంది కాబట్టి ఆ ఒక్క 45 రోజులు జాగ్రత్త పడితే మాత్రము వృషభరాశి వారికి కూడాను చక్కగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఇక్కడ వృషరాశి వారి గురు బలం ఒకటి కనబడుతుంది. అదేవిధంగా కుజుడు యొక్క నీచత్వం కూడా మూడో భాగంలో కనబడుతోంది. అదే శని యొక్క అష్టమ స్థానం అంటే భాగ్యస్థానం అంటే అష్టమ భాగ్యం మీరు తీసుకుంటే వృషభానికి తీసుకుంటే అక్కడ భాగ్యానికి రాజ్యానికి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడము ఇవన్నీ మనకి ఏం చేస్తున్నాయంటే కొంతవరకు బ్యాలెన్సింగ్ చేస్తున్నాయి అన్నమాట. అయితే వృషభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన విశేషమైన స్థితిగతులకు వచ్చిన భాగంగా వాళ్ళు శనీశ్వరుడికి ఎంత చక్కగా పూజ చేసుకోగలిగితే అలాగే శివునికి ఎంత ఆరాధన చేయగలిగితే ఎంత అభిషేకం చేయగలిగితే అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము ఈ ఖర్చు పెట్టే స్థగం 8 భాగాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఖర్చు పెట్టేది శుభకార్యం కూడా ఎటువంటి నష్టపోకుండా శుభ ఫలితం కోసం ఖర్చు పెట్టేట్టుగా జరగడము శుభకార్యాలు చక్కగా నిర్వర్తించడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ శివునికి అభిషేకం చేయడము శనీశ్వరుడికి చక్కగా ఆరాధన చేసుకోవడము ఇవి రెండు ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా వృషభ రాశి వారికి సంవత్సరం పొడుగున ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. శ్రీ ప్లవన సంవత్సరంలోని మిథున రాశి వారికి సంవత్సర పంచాంగం విషయంలో విశేషంగా తెలుసుకోవడం చేసే మార్గంలోని ఈరోజు ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది రాజపూజ్యం ఎంత ఉంది అవమానం ఎంతవరకు ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. అందులో భాగంగానే ఆదాయం చూసుకునేసరికి 5 భాగాలు వ్యయం కూడా 5 భాగాలు కనబడుతున్నాయి. రాజపూజ్యం చూస్తే 3 భాగాలు అవమానం చూస్తే 6 భాగాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మిథున రాశిలోకి వచ్చేసరికి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు ఆరుద్ర నక్షత్రం మొదటి 2, 3, 4 పాదాలు అదేవిధంగా పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలు మొత్తంగా 9 పాదాలు మనకు మిథున రాశిలో కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఆదాయము వ్యయము సమతుల్యంగానే కనిపిస్తున్నాయి. ఎంత తెస్తారో అంత ఖర్చు అవుతుంది. సో ఆదాయ వ్యయ విషయంలోని ఎటువంటి ఇబ్బంది లేదు సమతుల్యంగా ఉంటుంది కాబట్టి అది వ్యాపారం అనుకోండి వ్యవహారం అనుకోండి ఉద్యోగం అనుకోండి స్టేట్ గవర్నమెంట్ అవ్వండి సెంట్రల్ గవర్నమెంట్ అవ్వండి రాజకీయ రంగం అనుకోండి ఏదైనప్పటికీ కూడా ఆదాయ వ్యయం అనేది ఎంత వస్తుందో అంతే ఖర్చు అవుతుంది. అంటే ఒక ఫ్లోటింగ్ అనేది ప్రాపర్గా ఉంటుందని మనకి ఇక్కడ చూపిస్తోంది. అలాగే వీళ్ళకి రాజపూజ్యం దగ్గరికి వచ్చేసరికి 3 భాగాలు అవమానం అనేది 6 భాగాలుగా కనిపిస్తుంది. ఈ అవమానం దేనివల్ల జరుగుతుంది రాజపూజ్యం ఎందుకు తక్కువైంది అవమానం ఎందుకు ఎక్కువైంది అనే విషయానికి వచ్చినప్పుడు ఈ మిథునానికి
కుటుంబ స్థానంలో జూన్ 22 తర్వాత నీచపడతాడు ఎవడు కుజుడు. ఈ జూన్ 4వ తారీఖు నుండి జూలై 22 మధ్యలో నీచపడతాడు వాడు. సెకండ్ హౌస్లో ఉంటాడనమాట. కుజుడు కర్కాటకంలో నీచ స్థితి అంటారనమాట. కుటుంబ స్థానము, వాక్స్థానము, విద్యాస్థానము, ధనస్థానం అంటారు. అటువంటి స్థానంలో మిథున రాశి వారికి ఆ జూన్ 4 నుండి జూలై 22 మధ్యలో కుజుడు అక్కడ ఉండడం అనేది ఒక దోషం అని చెప్పడానికి అవకాశం అన్నమాట. అంటే మన వాక్కు, మన విద్య, మన ధనము, మన కుటుంబం నాలుగు విభాగాలుగా కూడా మనకేంటంటే దోషాన్ని చూపిస్తుందన్నమాట. అలా చూపించినప్పుడు అక్కడ ఉన్న 45 రోజుల్లో కూడా ఈ అవమానం అనేది ఏంటంటే కొంచెం విపరీతంగా జరిగే అవకాశం ఉంటుంది. ధనం కూడా కొంతవరకు నష్టపోయినప్పటికీ దాని మళ్ళీ రిక్రియేషన్ చేసుకుంటారు. కానీ అవమానం ఎప్పుడైతే అవుతుందో దాని మళ్ళీ రిక్రియేషన్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది వీళ్ళకి. కారణం ఏంటంటే కుజుడు వలన జరిగే అవమానం ఒకలాగా, శనీశ్వరుడు వల్ల జరిగే అవమానం ఒక రకంగాను, గురుడు వల్ల అంటే గురుడు చండాల యోగం ఉన్నప్పుడు జరిగే అవమానం ఒక రకంగా ఉంటాయన్నమాట. దీనికి తోడంటే గురువు యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి సంపూర్ణంగా ఉండదు. అంటే గురుడు భాగ్యస్థానంలోకి వెళ్తాడు, అంటే కుంభంలోకి వెళ్తాడు, వెళ్ళినప్పుడు అనుగ్రహం కలగదు గురువు వల్ల. అలా మళ్ళీ అతిచారం ఏమవుతాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. నవంబర్ 20 వస్తాడు, వచ్చి నవంబర్ 20 వరకు ఉంటాడు సెప్టెంబర్ నుండి. అప్పుడు కూడా వీళ్ళకి అంత గురువు యొక్క అనుగ్రహం అనేది వీళ్ళకి ఉండదన్నమాట. అంటే గురువు ఎప్పుడైతే అనుగ్రహం లేదో, కుజుడు నీచపడ్డాడో, నీచపడిన 45 రోజుల్లో కూడా వాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్ళు తీసుకుని వస్తే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఒక అవమానకరమైన స్థితిగా జరగడం కాబట్టి కొంచెం ఆ 45 రోజులు జాగ్రత్త ఉండగలిగితే ఈ అవమాన పాలకు పండకుండా వాళ్ళ జీవితంలో మళ్ళీ ఉన్నత ఆశయాలతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ మిథున రాశి వారికి జరుగుతున్న ఆదాయము, వ్యయము సమతుల్యం ఉన్నాయి కాబట్టి పూర్వాశ్రమంలో మనం సంపాదించిన కొంత ధనం ఇక్కడ అవమాన పూర్తి జరుగుతున్నప్పుడు కొంచెం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, కుటుంబ పరంగా ఖర్చు పెట్టే అవసరం ఉంటుంది కాబట్టి, మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మీరు ప్రయత్నం చేసినా మీకు పడవలసిన అవమానం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఏం మార్చలేం కాబట్టి, మనం చేసుకోవాల్సిన ప్రక్రియలో భాగంగా ఈ మిథున రాశిలో ఉన్న ఈ నక్షత్రాలు అందరూ చేయవలసిందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆ సమయంలో కొంచెం ప్రత్యేకంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే, అంటే జూన్ 4 నుండి జూలై 22 మధ్యలో కుజుడు నీచబడినప్పుడు కానీ చక్కగా చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంత అవమాన భాగం అనేది బలహీనపడి అది కూడా అధిగమించి యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయండి. మిథున రాశి వారు సంవత్సరం పొడుగునా మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క భాగాన్ని కొంచెం మనం పరిశీలించి జాగ్రత్త పడితే మాత్రం సంవత్సరం అంతా చాలా బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే కుటుంబ స్థానంలో కుజుడున్న ప్రదేశాన్ని శని దృష్టి పడుతోంది, మకరంలో ఉన్న శని యొక్క విశేషమైన దృష్టి కూడా పడుతుంది. శని కుజుల వీక్షణం అన్నది ఈ యొక్క 45 రోజులు జరుగుతుంది, ఒకరినొకరు వీక్షించడం జరుగుతుంది. అది మీ కుటుంబ పరంగా, మీ ధనపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం, మాట్లాడడం, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవి కూడా ఆ సమయంలో చేసుకోకుండా, అనవసర వివాదాల్లోకి వెళ్లకుండా ఆ విధంగా ఆ 45 రోజులు జాగ్రత్త పడితే మాత్రం డెఫినెట్ సంవత్సరం మొత్తం అంతా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసుకోవాల్సినంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత్. శ్రీ ప్లవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం చేసే ప్రయత్నంలో మార్గంగా కర్కాటక రాశిలో మనకు కనబడే నక్షత్రాలు ఏమంటే పునవస్ నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఉన్నాయి. ఈ 9 పాదాలు ఉన్న ఈ యొక్క 3 నక్షత్రాల యొక్క విషయాలు శ్రీ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఆదాయం ఉంటుంది, ఎటువంటి వ్యయం ఉంటుంది, ఏ విధమైనటువంటి రాజపూజ్యం ఉంటుంది, ఏ విధమైనటువంటి అవమానాలు జరుగుతాయనే విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారు చూస్తే అద్భుతంగా ఆదాయం 14 భాగములు, వ్యయం ఖర్చు పెట్టేది మాత్రం 2 భాగాలే కనిపిస్తుంది. అంటే ఆదాయము అద్భుతంగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. అలాగే రాజపూజ్యం చూస్తే 6 భాగాలు, వ్యయం చూస్తే 6 భాగాలు సమతుల్యంగా ఉన్నాయి. అంటే అవమానం, రాజపూజ్యం సమతుల్యంగా ఉన్నాయి. సో ఆ జగాలో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆదాయము వ్యయం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అద్భుతమైన ఆదాయం కనిపిస్తోంది మనకు ఇందులో అనమాట. అయితే దీనికి కారణం ఏమిటి అనే విషయాన్ని తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఆరంభం నుండి తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మాసంలోని గురుడు మకరంలోకి
ప్రవేశించి పక్కన నుండి కుంభంలోకి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి అష్టములో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉండడం వల్ల గురు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఆ గురు యొక్క అనుగ్రహంతోనే వీళ్ళకి ఆదాయం అనేది అంత అద్భుతంగా 14 భాగాలు కమడం చెప్పొచ్చు మాట అలాగే ఖర్చు రెండు భాగములే ఖర్చు అనేది వీడికి తక్కువ కనబడుతుంది కారణం ఏంటంటే ఆదాయం పెరగడానికి కూడా కారణం కూడా ఉంది ఇక్కడ ఏకాదశ స్థానంలో రాహు ప్లస్ కుజుడు ఇద్దరు ఉన్నారు ఆ ఏకాదశ స్థానంలో ఉన్న రాహు యొక్క కుజుడు యొక్క ప్రభావం ఏదైతే ఉందో సంవత్సరం ఆరంభంలో మనకు కనిపిస్తుంది ఆ కుజుడు నవాడు నెమ్మదిగా వచ్చి జూన్ 4వ తారీఖు నుండి జూలై 22 వరకు అదే రాశిలో కనిపిస్తాడు నిచ్చబడతాడు అంటే సంవత్సరం ఆరంభంలోనే లాభస్థానం ఉండడం తర్వాత మిథునంలోకి ప్రవేశించడం మిథునం తర్వాత మనకు మళ్ళా కర్కాటకం రావడము ఈ కర్కాటకం నుండి ముందు వెళ్ళే ముందు ఆ యొక్క స్పెసిఫిక్గా జూన్ 4 నుండి జూలై 22 మధ్యకాలంలో మాత్రం కొంత నీచపడ్డము ఆ నీచపడుతున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గురు యొక్క అనుగ్రహము గురు యొక్క బలము సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆదాయం అనేది చాలా అద్భుతంగా 14 భాగం కనబడుతున్నాయి అలాగే ఖర్చు అనేది చాలా తక్కువగా రెండు భాగాలే కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఆదాయం వచ్చేసారంటే కర్కాటక రాశి వారు ఏ రకంగా అంటే వ్యాపారంలో తీసుకోండి వ్యవహారంలో తీసుకోండి అలాగే ఏ రంగంలో వారికైనప్పటికీ కూడా అద్భుతంగా ఈ యొక్క ఆదాయం కనిపిస్తుంది కాబట్టి రూపాయికి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ సంవత్సరం మొత్తం ఆర్థిక బలం పుంజుకుని పూర్వాశ్రమంలో మనం సంపాదించింది కూడా రీఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోగలిగితే మంచి లాభాలతో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కర్కాటక రాశి వారికి గోచార రీత్యా మనకు కనిపిస్తుంది అయితే ఈ కర్కాటక రాశిలోని మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూజుడున్న ఆ 45 రోజులు కానీ వదిలేసుకుంటే అక్కడ మనకు న్యూట్రల్గా ఉంటూ రాజమార్గం అవమానము రాజపూజ్యం దగ్గరకు వచ్చినప్పుడు చాలా బ్యాలెన్సింగ్గా అక్కడ ఉండడానికి కానీ ప్రయత్నం చేయగలిగితే మాత్రము సంవత్సరం మొత్తం మీద ఎటువంటి అవమానం జరగకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే కర్కాటక రాశి వారికి గురు అనుగ్రహం ఏ విధంగా ఉందో రాహువు ఏకాదశ స్థానంలో ఉంటాడు సంవత్సరం మొత్తం వరకు ఉంటాడు కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కూడా ఉచ్చస్థితిలో రాహు అనుగ్రహం ఉంది కాబట్టి కొత్త వ్యాపారాలు వ్యవహారాలు నడిపించినప్పటికీ కూడా అందులో కూడా లాభదాయకంగా ఉంటుంది రాజకీయంలో ముందుకెళ్ళని చేసే ప్రయత్నాల్లో కూడా లాభదాయకంగా ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఆ రాహు యొక్క అనుగ్రహంతోని అద్భుతంగా లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే ఏ రంగం మెడికల్ రంగంలో వాళ్ళు కానీ ఫార్మా రంగంలో కానీ ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు కానీ అందరికీ కూడా ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది చదువుకునే విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం గట్టి ప్రయత్నాలు చేసుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ రేటు చాలా హైగా ఉంటుంది మొత్తం భయపడక్కర్లేదు ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే వచ్చిన ఆదాయం ఖర్చు అనేది రెండు భాగాలు చూపించినప్పటికీ కూడా ఆదాయాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవడానికి గురు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ రాబోయే కాలంలోని మనం నష్టపోకుండా దీన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా అది రాబోయే కాలంలో మనకు ఒక అసెట్ లాగా ఉండి మనకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్లానింగ్ అనేది ప్రాపర్గా అవ్వడానికి గురుమంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి డెఫినెట్గా కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వ్యాధి శ్రీ ప్లవనామ సంవత్సరంలోని సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆదాయం వ్యయం ఏ విధంగా ఉంటుంది రాజపూజ్యం ఎంత ఉంటుంది అవమానం ఏ విధంగా ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోవడం చేసే ప్రయత్నంలో మార్గంగా ఈరోజు ఈ వీడియో మనం చేస్తున్నాము అయితే ఈ సింహరాశిలో మనకు కనబడే నక్షత్రాలు ఏమనేసరికి ఒకటి మఖా నక్షత్రం వస్తుంది ఇంకోటి పుబ్బా నక్షత్రం వస్తుంది తర్వాత ఉత్తరా నక్షత్రం వస్తుంది మఖ నాలుగు పాదాలు అలాగే పుబ్బా నాలుగు పాదాలు తర్వాత ఉత్తరా నక్షత్రం మొదటి పాదము టోటల్గా 9 పాదాలు మనకు ఇక్కడ సింహరాశిలోకి వస్తాయన్నమాట ఈ సింహరాశిలోకి వచ్చేసరికి మనకి ఏంటవుతుందంటే ఆల్రెడీ సింహరాశిలోకి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే గురుడు కుంభంలో ప్రవేశించడం వల్ల ఏంటంటే సప్తమ భావంతో గురుడు యొక్క దృష్టి పడడం జరుగుతోంది సస్యస్థానంలో మనకు శని ఎప్పుడులాగే ఉంటాడు సంవత్సరం అంతా అలాగే రాజ్యంలో రాహు ఉంటాడు కానీ కుజుడు అన్నవాడు జూన్
నాలుగో తారీఖు నుండి జూలై 22వ తారీఖు వరకు వ్యయ స్థానంలో నీచబడి ఉంటాడు, ఖర్చు పెట్టే స్థలంలో విపరీతంగా కనబడతాడు. సో ఇదొక మార్గం, ఇదొక ప్రభావము సింహరాశి మీద విపరీతంగా మనకు ఆ ఒక్క 45 రోజు బాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ 45 రోజులు చాలా జాగ్రత్త ఉండాలి. అయితే వీళ్ళకి అంటే ఆదాయం 2 వ్యయం 14 అయింది. ఆదాయం 2 వ్యయం 14 ఎందుకు జరిగింది అంటే అక్కడ కుజుడి యొక్క సంచారం వల్ల జరుగుతోంది. కర్కాటకంలో సంచరించే సమయంలో కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి ధనవల్ల ఒకటి జరుగుతోంది. అలాగే మనకి ఏంటంటే గురుడు యొక్క సంచారం వల్ల కూడా కొంత నష్టాన్ని సవిచూడడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గురు కుజుడి యొక్క కలయిక వలన ఈ సింహరాశి వారికి ఇటువంటి నష్టం జరుగుతోంది. అలాగే వాళ్ళకి రాజపూజ్యం 2 అవమానం 2 అది మాత్రం సమతుల్యంగా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఆదాయం 2 వ్యయము 14 వచ్చిన చోట ఈ ఖర్చు పెట్టేది గురు యొక్క అనుగ్రహం కాదు, గురు యొక్క అనుగ్రహం లేకుండా ఖర్చు అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. ఏప్రిల్ నెలలోని మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 16లో ఈ 5 నెలల మాసంలోని గురు దృష్టి వలన కొన్ని శుభకార్యాలు జరుగుతాయి, శుభమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ శుభ ఫలితాల వలన శుభకార్యం కోసం ఖర్చు పెట్టడం అనేది ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మన విపరీతం ఖర్చు కనబడుతుంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే పూర్వాశ్రమం సంపాదించింది శుభకార్యాన్ని కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం కలుగుతుంది తప్ప వేరే రకమైన నష్టము అనేది మాత్రం మనకి ఇక్కడ సింహరాశి వారికి మనకు చూపించట్లేదు. 7 ఇంట్లో ఎప్పుడైతే గురుడు ప్రవేశిస్తాడో కలత్ర భావం అంటే వివాహం జరగిన వాళ్ళకి వివాహం జరగడము, అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవడము, ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ ఖర్చులు వివాహం కోసం అయ్యే ఖర్చులు మన విపరీతం ఖర్చులుగా ఉంటాయి. కాబట్టి శుభకార్య ఖర్చులాగా ఉంటాయి. కాబట్టి 14 భాగముల ఖర్చులు అంటే అటువంటి స్థితిలో అంటే తల్లిదండ్రులు ఉన్నారంటే ఎవరైనా ఈ నక్షత్ర వాళ్ళు ఉన్నా సింహరాశి వాళ్ళు అంటే వాళ్ళ పిల్లల కోసం వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవడము, ఖర్చు పెట్టడము ఇవి రెండు జరుగుతాయి. కాబట్టి అటువంటి విపరీతమైన ఖర్చు చూపిస్తుంది తప్ప ఇందులో నష్టపోయేది ఏమి జరగదు. పూర్వాశ్రమంలో సంపాదించింది మనం అలా ఖర్చు పెట్టడం అంటూ జరుగుతుంది అన్నమాట. రెండవది రాజపూజ్యం అవమానం 2 సమతుల్యంగా ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తిగా గురు అనుగ్రహంలో ఈ 2 సమతుల్యంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంటే ఈ యొక్క శ్రీ ప్రవనామ సంవత్సరంలో 5 నెలల నుండి ఇంకా ముందుకు వెళ్తే ఎక్కువ కాలం గురు యొక్క అనుగ్రహం అనేది సింహరాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మళ్ళా నవంబర్ 20వ తారీఖు నుండి సంవత్సరం ఎండింగ్ వరకు కూడా గురుడు సప్తమ భావనలో ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే కన్క్లూజ్గా మొత్తంగా గురు అనుగ్రహంతో వాళ్ళకి జరిగే సత్ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. వీరు చూసుకోవాల్సినంతా ఈ కుజుడి యొక్క సంచారం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడమే చేసుకున్న పని. లగ్నానికి కూడా రాజయోగకారకుడు అయినప్పటికీ కూడా కుజుడు 12వ ఇంట్లో ఉండడం వలన కొంత నష్టాన్ని చూపిస్తాడు. కాబట్టి అది జూన్ 4వ తారీఖు నుండి జూలై 22 మధ్యన చూపిస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలుగా యోగం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోని సింహరాశి వారు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే గురువు యొక్క మంత్ర సాధన చేయడము, దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం. అటువంటి ఉదయం చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా ఈ సమస్య నుండి బయటపడ్డాము. సంవత్సరం అంతా ఆ గురువు యొక్క అనుగ్రహంతో సన్మార్గ సత్ఫలితం తోని రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉందని చెప్పగలను. శుభం వియాదు. కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం చేసే మార్గంలో కన్యారాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అది మొట్టమొదటి తెలుసుకోవడం విధంగా. ఉత్తర నక్షత్రం ఉంది, హస్త నక్షత్రం ఉంది, చిత్తా నక్షత్రం ఉంది. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ శ్రీ ప్లవరామ సంవత్సరంలోని ఈ కన్యారాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతక విశేషణ చెప్పడానికి ప్రయత్నించేద్దాం. అందులో భాగంగానే వీళ్ళకి ఆదాయం చూస్తే 5 భాగంలో కనబడుతుంటే వ్యయం కూడా 5 భాగాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజపూజ్యం చూసుకునేటప్పుడు 5 భాగాలు కనబడుతుంటే అవమానం అనేది 2 పాడు కనిపిస్తున్నాయి. అంటే ఏమైంది ఇక్కడ ఆదాయము వ్యయము సమతుల్యంగానే ఉన్నాయి. వాళ్ళకి రాజపూజ్యం అంటే గౌరవమైన స్థితిగతులు మాత్రం 5 భాగాలు కనబడుతున్నా అవమానము 2 భాగాలే కనిపిస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా చూసుకున్నా కూడా న్యూట్రల్గా బాగానే ఉంది అని మనకు ఇక్కడ పంచాంగం ద్వారా తెలుసుకున్న విశేషాలు.
అయితే ఆదాయం అయ్యేది వ్యయం అయ్యేది ఉంది కాబట్టి సమతుల్యం ఉంది కాబట్టి మనం భయపడవలసిన లేదు దీనికి కారణం ఏంటి అని అనేసరికి ప్రస్తుతానికి సెప్టెంబర్ ఎండింగ్ వరకు మనకి ఏ విధంగా అయితే గురు అనుగ్రహం లేనప్పటికీ కూడా తర్వాత సెప్టెంబర్ 16 నుండి మనం తీసుకుంటే నవంబర్ 20 మధ్య కాలంలో మనకి మళ్ళా గురుడు అతిచారంలో వీళ్ళ గురు మళ్ళా రిటర్న్ బ్యాక్ మకర రాశిలోకి వస్తాడు కాబట్టి అక్కడ నుండి మళ్ళా కన్యా రాశి మీద దృష్టి పెడతాడు కాబట్టి ఆ దృష్టి ప్రభావం కొంతవరకు వాళ్ళకి సుఫలితాలు ఇవ్వడము చక్కటి యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది సక్సెస్ఫుల్ అని కనబడుతుంది అలాగే వీళ్ళకి భాగ్యంలో ఉన్న రాహు ఒక యోగం అనుకుంటే లాభస్థానంలో కుజుడు ఎప్పుడైతే జూన్ 4వ తారీఖు నుండి జూలై 2 వరకు ఉంటాడో అక్కడ కూడా ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎందులో ఉన్నవాళ్ళు కూడా ఈ శ్రీ ప్లవనామ సంవత్సరం మాత్రం ఒక ఉన్నత పదవిని ఉన్నత స్థితిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సంవత్సరంలో గురు అనుగ్రహము శని అనుగ్రహము అలాగే కుజుడి అనుగ్రహము రాహు యొక్క అనుగ్రహం కూడా కొంతపాటు కనిపిస్తున్నాయి కాబట్టి 9 భాగాల్లోని అద్భుతమైన పరిస్థితిని ఇవ్వడానికి అవకాశం ఈ కన్యా రాశి వారికి బాగా కనిపిస్తుంది అలాగే వీళ్ళకి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ కుజుడు అనేవాడు మనకి ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యం నుండి ఏకాదశంకి వస్తున్నాడు వాడు ఆ రాజ్యంలో ఉండే సమయంలోని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి మే జూన్ నెలలో ఎండాకాలంలోని కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే కొంత ఆరోగ్య స్థితిగతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలని ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది కారణం ఏంటంటే మిథునంలో ఉన్న కుజుడు సప్తమ భావంతో చతుర్థ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి కన్యా రాశికి ఆ చతుర్థ భావంలో కొంత దోషం జరగబోతోంది అలాగే అష్టమ భావంతో మకరాన్ని చూస్తాడు కాబట్టి అష్టమం అంటే పంచమ భావం అన్నమాట అంటే సంతానం వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులు కూడా విపరీతంగా కనబడతాయి కాబట్టి కొంచెం ఈ కుజుడి యొక్క సంచారాన్ని గమనాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ స్వామివారికి చేయవలసిన అభిషేకాలు ఆ స్వామివారికి చేయవలసిన అష్టోత్తరాలు ఆ స్వామివారు చేయవలసిన సకల స్థితిగతులకు సంబంధించి సకల పూజలు మనం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే మాత్రం కుజు యొక్క అనుగ్రహము వాటి వల్ల జరిగే అనర్థాలు మన మీద పడకుండా మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది పిల్లల విషయాల్లో కూడాను తగు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశీ పర్యటన చదువు కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి సత్ఫలితాలు ఇవ్వడానికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి భయపడని అవసరం లేదు ఏదైనా ఆదాయం ఏం బాగుంది కాబట్టి కన్యారాశి వారు కొత్త వ్యాపారాలు ఆరంభించవచ్చు ట్రేడింగ్ చేసుకోవచ్చు అలాగే కొత్త వెంచర్ సంబంధించిన ఎంఓయూ రాసుకోవచ్చు ఈ కొత్త సంవత్సరం ఆరంభం నుండే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి భయపడక్కర్లేదు పూజ విషయానికి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా ఆరాధన చేస్తారు అలాగే నారాయణ స్వామి అంటే మన స్వామివారు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కూడా సాధన చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ సమస్య ఏదైతే ఉందో రాజపూజ్యం ఎక్కువ అవమానం రెండు ఉంది కాబట్టి ఈ రాజపూజ్యం దగ్గర ఎక్కడ ఇబ్బంది పడకుండా న్యూట్రల్గా ఆదాయకుండా బాగుంటూ మంచిగా చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వ్యాత్ తులారాశి వారికి ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మనకు తులారాశిలో ఉన్న నక్షత్రాలను తీసుకుంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు అలాగే మనం చూస్తే స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు మనకు కనిపిస్తాయి ఈ స్వాతి నక్షత్రం రాహుకు సంబంధించిన నక్షత్రం విశాఖ నక్షత్రం గురుడికి సంబంధించింది అలాగే చిత్తా నక్షత్రం అనేది కుజుడికి సంబంధించిన నక్షత్రాలు ఈ నక్షత్రాలకు సంబంధించి 9 భాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆదాయం ఏ విధంగా ఉంది వ్యయం ఎలా ఉంది రాజపూజ్యం ఎంత ఉంది అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు ఆదాయం చూసుకునే తులారాశి వారికి 2 భాగములు కనబడుతుంటే వ్యయము ఖర్చు పెట్టేది 8 భాగాలు కనిపిస్తుంది అలాగే రాజపూజ్యం 1 భాగం కనబడుతుంటే అవమానం 5 పాళ్ళు కనిపిస్తుంది అంటే ఇక్కడ 2 రకాలుగా కూడా తులారాశి వారికి ఆదాయ వ్యయంలో కూడా కొంత బలహీనంగా కనబడుతోంది రాజపూజ్యం అవమానం విషయంలో కూడా కొంత బలహీనం కనిపిస్తుంది వీటి కారణం ఏమిటి అని చూసుకుంటే ఇక్కడ ఆదాయం 2 వ్యయం అనేది 8 భాగాలు కనబడుతున్నాయంటే సంవత్సర ఆరంభం నుండి సెప్టెంబర్ 19వ తారీఖు మధ్య వరకు గురుడు
పంచములో ఉంటాడు కాబట్టి కుంభంలో ఉండి గురు యొక్క దృష్టి లగ్నం మీద పడ్డాము రాశి నుండి పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల సంతానానికి కావాల్సిన శుభమైన ఫలితాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది సంతానానికి కావాల్సిన శుభమైన ఫలితాలు కలవడం అంటే ఏమిటంటే ఆల్మోస్ట్ సంతానం కలగాల్సి అంటే వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా విదేశాల చదువుల కోసం వెళ్ళాలనుకున్నా తర్వాత పిఆర్ కోసం కెనడా గాని ఆస్ట్రేలియా ప్రయత్నం చేస్తున్నా ఇటువంటి వాటి కోసం అయ్యే ఖర్చులు ఖర్చులుగా ఉంటూ వాళ్ళకి ఒక శుభ ఫలితాలను ఇవ్వడానికి సంపూర్ణ అవకాశం ఉందని చెప్తామన్నమాట పంచములో గురుడు ఉన్నాడు కాబట్టి ఇటువంటి శుభకార్యాలు చేయడానికి వివాహం కోసం చేసే ప్రయత్నాలు పిల్లల వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఖర్చులు విదేశాలకు పిల్లలు పంపించడానికి అయ్యే ఖర్చులు ఈ రకంగా మనకు ఆదాయం రెండు భాగాలు ఉన్నప్పటికీ పూర్వాశ్రమంలో మనం సంపాదించిన ధనాన్ని ఈ విధంగా శుభకార్యాన్ని ఖర్చు పెట్టడానికి తులారాశిలో ఉన్న ప్రతి నక్షత్రం వారికి అవకాశం కలుగుతుంది అంటే శుభకార్యం ఖర్చు పెడుతున్నాం కాబట్టి అది ఖర్చుకొని భావించక్కర్లేదు ఖర్చు ఉంది ఈ సంవత్సరం అంటే మంచి కార్యాన్ని చేస్తాము దానికి అయ్యే ఖర్చులుగా చూపిస్తాం తప్ప ఇది వేరే నష్టపోయే ఖర్చు కింద మనకి అక్కడ ఈ యొక్క పంచాంగాలు కనిపించట్లేదు అంటే భయపడవలసిన అవసరం లేదు అలాగే మనకి రాజపూజ్యం ఒకటి అవమానాలు చూసినసరికి ఐదు కనిపిస్తున్నాయి ఇక్కడ అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే తులారాశికి రాజ్యంలో ఎప్పుడైతే కుజుడు ప్రవేశిస్తాడో జూన్ నెల 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు మధ్యలో ఎప్పుడైతే ఉంటాడో ఉద్యోగరీత్యా కొన్ని అవమానాలు అనుకున్న పనులు జరగక అలాగే వ్యాపార రీత్యా కమిట్మెంట్ ప్రకారం మనం చేయవలసిన పని టైం చేయలేకపోవడం వల్ల అలాగే అన్ని విధాలుగా కూడా ఈ యొక్క 45 రోజులు పిస్తారు అవమానం కలగడం అవమానం పడడం దీని మూలాన ఏంటంటే మానసిక ఒత్తిడి పొందడం కొంత ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది పడడం ఇవన్నీ మనకు పూర్తిగా కనిపిస్తున్నాయి అంచేత జూన్ మాసం నుండి జూలై 22 వరకు తగు జాగ్రత్త తీసుకోగలిగితే ఆ కుజుడు యొక్క దృష్టి కూడా మన రాశి మీద పడడం అక్కడ నుండి పడుతుంది కర్కాటక నుండి వాడు చూస్తాడు నీచపడ్డ కుజుడు దృష్టి మన మీద పడినప్పుడు న్యాచురల్గా మనకు కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి దానివల్ల కొంత అవమానం పడ్డం చేయని నేరానికి చేయని పని కూడా మన మీద అవమానపడి నీలాప నిందపడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ సంవత్సరంలో చక్కగా ఉండగలిగితే ఇటు అర్ధాష్టమిశని యొక్క ప్రభావము ఈ యొక్క ప్రభావం కూడా పడకుండా అట కుజుడు యొక్క దృష్టి ప్రభావం అది పడడము తర్వాత చతుర్థంలో ఉన్న శని కుజుడిని చూడడము అది మీ రాజ్యస్థానం అవడము సో మీ రాజ్యం మీద శని యొక్క దృష్టి పడుతూ కుజుడు ఉండడము ఇవన్నీ కూడా ఈ తులా రాశి వారికి కొంతవరకు ఉద్యోగరీత్యా కూడా కొంత ఇబ్బందులు ఇవన్నీ మనకు బాగా కనిపిస్తున్నాయి దానివల్ల అవమానపడ్డం ఉంది కాబట్టి ఎంత కష్టపడి పని చేసినా కూడా ఫలితం అనేది మేనేజ్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మానసిక శరీర ఒత్తిడితో కొన్ని పొరపాట్లు చేయడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి జూన్ జూలై మాసంలోని కొంత దోషం బయటపడుతుంది దాని నుండి అధిగమించి యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం బియాదు శ్రీ ప్లవనామ సంవత్సరంలోని వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది రాజపూజ్యం ఎంత ఉన్నాయి అవమానం ఎంత ఉంది ఈ సంవత్సరం మొత్తం అంతా వృశ్చిక రాశి వారు ఏ విధంగా అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం ఇది ఓన్లీ ఆదాయ వ్యయం బట్టి ఎలా ఉందనే విషయాన్ని మనం కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతకంటే ఇంకేం లేదు సో వృశ్చిక రాశి వారికి యొక్క ఆదాయం దగ్గరికి వచ్చేసరికి 8 భాగములు ఆదాయం బాగుంటే వ్యయం 14 భాగాలు కనబడతాయి అంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే రాజపూజ్యం చూసేసరికి 4 భాగాలు కనబడితే అవమానాలు చూస్తే 5 భాగాలు కనబడుతున్నాయి సో రాజపూజ్యం దగ్గరికి వచ్చినప్పుడు అంటే మనకు ఆల్మోస్ట్ 4 భాగాలు అవమానం 5 కనబడుతుంది కొంత పదకు అవమానం అనేది కొంచెం ఒక పాయింట్ ఎక్కువ కనిపిస్తుంది అలాగే ఖర్చు కూడా మనకి ఏం చూపిస్తున్నారంటే 8 ఆదాయం 14 వ్యయం అంటే ఆల్మోస్ట్ 8 14 6 భాగాలు ఎక్కువగానే ఖర్చు కనిపిస్తుంది ఆదాయ వ్యయం దగ్గరికి వచ్చినప్పుడు వృషి రాశి వారికి ఈ యొక్క శ్రీ ప్లవనామ సంవత్సరంలోని కొంత ఖర్చు విపరీతంగానే కనబడుతుంది అయితే ఖర్చు ఎందుకు కనిపిస్తుంది దేనివల్ల కనిపిస్తుంది ఏ పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసి వస్తుంది ఏ కారణంలో ఖర్చు పెట్టవలసి వస్తుంది సో అన్వాంటెడ్ ఖర్చా లేకపోతే వాంటెడ్ ఖర్చా విపరీతమైన ఖర్చా లేకపోతే నష్టపోయే ఖర్చా ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే కొన్ని గ్రహాలు నిర్ణయం తీస్తాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి వృషిక రాశి వారికి ఆరంభం నుండి మనం చూసినసరికి గురుడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది అలాగే తృతీయంలో మనకు గురుడు శని కనిపిస్తాడు అలాగే మనకేంటి సెప్టెంబర్ 19 తర్వాత మనకేంటి 16 తర్వాత మనకేంటంటే మళ్ళా గురుడు తృతీయ స్థానంలో రావడము మళ్ళా నవంబర్ 20 కల్లా మళ్ళా వాడు
కుంభంలోకి వెళ్ళడము. సో దీని ప్రభావం ఈ గురువు యొక్క ఆ ముందుకు వెనక్కి వచ్చే దాని ప్రభావం అర్ధాష్టమ గురువు యొక్క ప్రభావం కూడా కొంత బలహీనపరుస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే లగ్నంలో కేతు సప్తమంలో రాహు సంవత్సరం మొత్తం అంతా ఉంటాడు. సో దాని యొక్క ప్రభావం కూడా మనకు కొంత 10% నెగిటివ్గా కనిపిస్తుంది. అలాగే మనం తీసుకున్నట్టు ఏంటంటే కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో స్పెసిఫిక్గా కుజుడి ప్రయోజనం స్టార్టింగ్లో మనం చూస్తే ఉగాది ఆరంభంలోనే సప్తమ భావంలో ఉన్నాడు. కానీ వాడు నెమ్మదిగా కర్కాటకంలో ప్రవేశించేటప్పుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. అదృష్టం ఇచ్చే ప్లేస్లో కూడా వస్తున్నాడు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో దాని ప్రభావం వలన గురుడు యొక్క సంచారం యొక్క ప్రభావం వలన మనకి ఏంటంటే ఆదాయం అనేది కొంచెం శుభమైన కార్యక్రమాలకి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి శుభకార్యంకారు అంటే ఇల్లు కట్టడం కానీ స్థలం కొనడం కానీ లేకపోతే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నంలా కానీ ఈ పూర్వాశ్రమంలో సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టి విపరీతమైన ఖర్చు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు వృషిక రాశి వారికి. అంచేతనంటే రీఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ల్యాండ్స్ కానీ రీఇన్వెస్ట్మెంట్ ఆన్ ది హౌస్ కానీ ఇలాంటి వాటివన్నీ జరిగే అవకాశాలు వృషిక రాశి అంటే ఇది కూడా ఒక రకంగా మంచి అనుకోండి చేసే అవకాశం కనబడుతుంది. చేస్తున్నప్పుడు ఏంటంటే కొంత అవమానం కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఈ వృషిక రాశి వరకు ఏంటంటే ఇక్కడ 14 వ్యయం వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది కదా నష్టపోతామనేది అనుకుంటే అలా అనుకోకుండా కిందటి సంవత్సర లెక్క ప్రకారం చూసుకుంటే మనకేంటంటే ఈ వృషిక రాశి వరకు ఆదాయం బాగానే ఉంది కాబట్టి అప్పుడు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టడం శుభకార్యం కోసం ఖర్చు పెట్టడం అనేది ఒక 6 పాయింట్లు ఎక్కువ అవుతుందంటే ఈ సంవత్సరం ఖర్చు సంపాదించేది ప్లస్ కిందటి సంవత్సరం సంపాదించిన తర్వాత కొంత భాగం ఖర్చు పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతుంది తప్ప ఇందులో మంచి కోసం ఖర్చు పెట్టేదే కనబడుతుంది తప్ప చెడు వ్యవహారం కానీ లేకపోతే అనష్టపోయే రకంగా మాత్రం వృషిక రాశి వారికి కనిపించట్లేదు. కారణం ఏంటంటే లగ్నంలో ఉన్న కేతువు కూడా ఉచ్చస్థితి అక్కడ కేతువుకు జలరాశి ఉండి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆలోచన ఏవైతే తీసుకొస్తాడో ఖచ్చితంగా ఆ ఆలోచనలు ఏంటంటే ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ అయ్యి ఎక్కడో చోటుకెళ్ళి ఒకసారి స్టక్అప్ అయిపోతాడు. స్టక్అప్ దాని మీద ఖర్చు పెడతాడు ల్యాండ్ మీద అనుకోండి లేదంటే ఇంటి మీద అనుకోండి ఫ్లాట్ కొనాలనుకుంటాడు లేదా ల్యాండ్ కొనాలనుకుంటాడు లేకపోతే ఒక వివాహం కోసం కొనేది లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఖర్చు పెట్టడం ఇలా విపరీతమైన ఖర్చు చేయిస్తారు కాబట్టి భయపడక్కర్లేదు. తర్వాత వృషిక రాశి వారికి ఏంటంటే అందులో ఏ వ్యవహారంలో ఉన్నా ఇటువంటి వ్యాపార వ్యవహార ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కొంచెం ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే అది వచ్చే సంవత్సరానికి ఒక యోగం కింద మారుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ కూడా గురుడు అర్ధాష్టమ గురు ప్రభావం ఒకటి ఉండడము తర్వాత అర్ధాష్టమ గురు ప్రభావం ఏంటంటే మనకు కొంత ఈ యొక్క అది కొంత ఒక రకమైన అనారోగ్య స్థితి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురు మంత్ర సాధన గురువు అంటే ఇక్కడ ఏంటంటే మేధా దక్షిణామూర్తి యొక్క మంత్ర సాధన ఒకటి చేసుకోవడము అలాగే ఏంటంటే ఇక్కడ మనకు కుజ సంచారం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి సూర్యుని స్వామి ఆరాధన చేసుకోవడము ఇవి రెండు చేసుకోవడానికి సంవత్సరం చాలా ప్రాశస్యం వహిస్తుంది కాబట్టి ఇవి చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా సంవత్సరం ఆరంభం నుండి గురు మంత్ర సాధన చేసుకున్నట్లయితే డెఫినెట్గా కొన్ని సమస్యలను బయటపడ్డాము రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం భయా. ధనురాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉన్నాడు అంటే సంవత్సరం మొత్తంగా ఎటువంటి ఆదాయం ఉంటుంది ఎటువంటి వ్యయం ఉంటుంది అలాగే రాజపూజ్యం ఏ రకంగా ఉంటుంది అవమానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేసే మార్గంలోనే అందులో ఉన్న నక్షత్రాలు తీసుకుంటే మనకు మూలా నక్షత్రం వస్తుంది పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి. అయితే ఈ ధనురాశి వారికి సంవత్సరం పూర్తిగా ఎన్నో రకాల మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిళ్ళు ఉద్యోగంలో ఒత్తిళ్ళు అదేవిధంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఇవన్నీ మనకు శని యొక్క ప్రభావం వల్ల మనకు విపరీతం మనం చూస్తూ కూర్చున్నాము. సో ఈ సంవత్సరం ఎలాగుంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆదాయం చూసేసరికి 11 భాగంలో ఆదాయం కనబడితే వ్యయము 5 పాయింట్లే కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది ఖర్చు తగ్గుతుంది అందులోనే స్పెసిఫిక్గా మూల నక్షత్రం వారికి ఎక్కువగా ఆదాయం కనబడే అవకాశం కనబడుతుంది. రాజపూజ్యం 7 భాగాలు కనబడితే అవమానం 5 భాగాలు కనబడుతాయి. అంటే ఈ కొత్త సంవత్సరం ధనుర్రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే గత 7 నెలల నుండి ఇబ్బంది పడుతున్న ధనుర్రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం ఆదాయము బాగుంది అదేవిధంగా మనకు రాజపూజ్యం కూడా చాలా బాగుంది. రాజపూజ్యం 5 భాగాలు కనబడుతున్నాయి 7 భాగాలు కనబడుతున్నాయి అదేవిధంగా అవమానాలు 5 భాగాలు కనిపిస్తున్నాయి. అంటే 2 రకాలుగా చూసినా కూడా ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అంతాను చాలా బాగుందని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ధనురాశి వారికిలో మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు ధనస్థానంలో శనీశ్వరుడు యొక్క సంవత్సరం పొడుగునా ఉంటాడు. అలాగే తృతీయంలో గురుడు వెళ్ళినప్పుడు కొంత యోగము ద్వితీయంలో ఉన్నప్పుడు కొంత యోగము ఈ రకంగా గురువు యొక్క సంచారం వల్ల ఒక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ధనుర్రాశి వారికి అష్టమ కుజుడు వస్తాడు జూన్ ఆల్మోస్ట్ 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు వరకు ఉంటాడు. ఈ అష్టమ కుజుడు వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండవలసి వస్తుంది. అనవసరమైన కష్టాలు అనవసరమైన దోషాలు
ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు, అలాగే విపరీతమైన కొంత ఖర్చు అనుకున్న దానికంటే కొంత ఖర్చు ఎక్కువ అవడము, తర్వాత కొంచెం మానసిక ఒత్తిడి పొందడం, ఇవన్నీ కూడా అస్తంలో కుజుడు ప్రవేశించేటప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్న 45 రోజులు కొంచెం జాగ్రత్త పడగలిగితే మాత్రము సంవత్సరం మొత్తం మీద అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ మాసం వరకు కూడా మనకేంటంటే ధనురాశి వారికి వేరే విశేషమైన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించవు. ఒక జూన్ 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు వరకు తగు జాగ్రత్త తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే మనం చెప్పుకోవడానికి గురుబలం బాగానే వెళ్తుంది, శనీశ్వరు యొక్క బలం కూడా చాలా బాగా వెళ్తుంది. శనీశ్వరుడు వదిలేస్తున్నాడు, వదిలేటువంటి ఎర్లాంగ్ శని ఆల్రెడీ వెళ్ళిపోతుంది కాబట్టి డెఫినెట్గా దానికి వెళ్తూ వెళ్తూ మంచి చేస్తాడు కాబట్టి దాని ప్రభావంలో కూడా మనం జూలై నుండి చాలా బాగుంటుంది. తర్వాత మనకు గురు తృతీయ స్థానంలో ఉండి యోగంలో కూర్చున్నాడు కాబట్టి దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తుంది. అలాగే రాహుకేతువులు, రాహుకేతు 12వ ఇంట్లో ఉండి రాహు ఏమో చూస్తే ఇక్కడ 6వ ఇంట్లో కనిపిస్తున్నాడు మనకు. ఈ ఆ రాహుకేతుల యొక్క ప్రభావం కూడా కొంతవరకు పాజిటివ్గా తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి భయపడక్కర్లేదు ధనురాశి వారు. అయితే ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు అభిషేకాలు చేసుకున్న విధంగానే వీరు ప్రత్యేకంగా అంటే అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించేంటే ఇంకొంచెం సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఇక్కడ అమ్మవారి ఆరాధన అంటే మనకేంటి కనబడుతుందంటే దేవి అమ్మవారు అనేసరికి ఇక్కడ చండి అనుకోండి, లేకపోతే దుర్గా సప్తశతి అనుకోండి, లేదా బాల త్రిపురస్తుంది అమ్మవారు అనుకోండి, వీటిలో ఏదో ఒకటి చక్కగా మూలంగా అంటే ఉపదేశం ఉన్నవారైతే ఉపదేశం మూలమంత్రాన్ని కానీ అమ్మవారిది కానీ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మాత్రం కొంత ఆదాయం ఏదైతే మనకు కనబడుతుందో ఖర్చు దగ్గరకు వచ్చినప్పుడు మన ఖర్చు సద్వినియోగపరిచే ఖర్చులాగా మనకు కనబడడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఆదాయం ఎంత వచ్చినప్పటికీ ఖర్చు చూపిస్తుంది కదా, ఆ ఖర్చు దగ్గర పూర్వాశ్రమంలో చేసిన కొన్ని దాని ఫలితంగా కొంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఈ కుజుడు అష్టములో వచ్చినప్పుడు ఆరోగ్యరీత్యా కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఖర్చును కూడా మనం కొంతవరకు కంట్రోల్ చేయగలిగితే మాత్రం ధనురాశి వారికి సంవత్సరం అడుగునా బాగుంటుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఈ శ్రీ ప్లవనామ సంవత్సరం అనేది చాలా సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ధనురాశి వారికి చక్కటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇటువంటి అమ్మవారి కొలుస్తూ ముందుకెళ్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. మకర రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా వారికి వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఏ విధంగా ఉంటుంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోకి వచ్చేసరికి మనకంటే ఉత్తరాషాఢ నక్షత్రం కనబడుతుంది, శ్రవణ నక్షత్రం కనబడుతుంది, ధనిష్ఠ నక్షత్రం వల్ల రెండు పదాలు కనిపిస్తున్నాయి. సో ఈ ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం దగ్గర చూసుకుంటే అది మనకు ఆల్మోస్ట్ 2, 3, 4 పాదాలు ఉంటున్నాయి, శ్రవణ 4 పాదాలు, అలాగే మనకు ధనిష్ట మొదటి 2 పాదాలు కనబడుతుంది, 3, 4 పాదాలు కుంభంలోకి వెళ్తాయన్నమాట. సో మొదటి 2 పాదాల ధనిష్ట వారికి సంబంధించిన ఈ యొక్క విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఆదాయం చూసినసి 14 భాగంలో ఆదాయం కనబడితే వ్యయం కూడా 14 భాగాలు కనబడుతుంది, అంటే విపరీతమైన ఆదాయం, విపరీతమైన ఖర్చు రెండు సమతుల్యంగానే ఉన్నాయని చెప్తామన్నమాట. అలాగే రాజపూజ్యం 3 భాగాలు కనబడుతుంటే అవమానం అనేది 1 భాగం కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే రాజమర్యాదలతోని అద్భుతమైన ఖర్చులతోని ఆదాయాన్ని మించిన ఖర్చు, ఆదాయం ఎలా ఉంటే అలా ఖర్చు పెడుతూ అందరు సంఘంలో ఒక మంచి పేరు ప్రదర్శనతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఈ సంవత్సరం పూర్తిగా ఈ మకర రాశి వారికి కనిపిస్తుంది మనం చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అయితే మకర రాశిలో చదువుకునే విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. కారణం ఏంటంటే మకర రాశిలో నుండి ఈ జన్మరాశి నుండి వాడు గురుడు ఎప్పుడైతే ద్వితీయ భాగంలోకి వెళ్తాడో ఆరంభం నుండి కుంభంలో ఉంటాడు కాబట్టి ఈ చదువు దగ్గరికి వచ్చినప్పుడు సత్ఫలితాలు రావడం అనేది మకర రాశి వారికి బాగా కనిపిస్తుంది. అలాగే ఏంటంటే మన శనీశ్వరుడు జన్మ సంవత్సరం అంతా శనీశ్వరుడు జన్మరాశిలో ఉంటాడు. అలాగే మనకేంటంటే రాహుకేతులు కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకేంటి కేతులు లాభస్థానంలో కనబడతారు, రాహు మనకు పంచముల స్థానంలో కనబడతారు, రాహుకేతులలో కూడా మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక కుజుడు మన దగ్గరికి వచ్చేసరికి కుజుడు వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే జూన్ నుండి జూలై మధ్యలో అంటే జూన్ 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు మధ్యలో ఎప్పుడైతే కర్కాటక నీచ స్థితిలో పొందుతాడో అప్పుడు ఆరోగ్య విషయంలో చిన్న పిసు చిరాకులు పొరాకులు కనబడే అవకాశం మనకు కనిపిస్తుందన్నమాట. సో మకర రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు చదువుకునే హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం వెళ్ళే వాళ్ళందరికీ చక్కటి ఫలితాలు రావడము అంటే ఇవాళ రేపు అందరూ కెనడా అంటారు, పిఆర్ అంటారు, అంటే పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ఆస్ట్రేలియా అంటున్నారు, ఇలాంటి ప్లేసెస్లో వెళ్తున్న వాళ్ళందరికీ వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవరు. అలాగే పీజీ చేసేవాళ్ళు తర్వాత ఎంఎస్ రాసి ఎగ్జామ్స్ రాసి చక్కగా ముందుకెళ్ళి మెడికల్ రంగంలో కానీ ఇంజనీరింగ్ రంగంలో కానీ మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకునే చదువుకునే విద్యార్థుల కోసం చెప్తాను, ఏమాత్రం ఆటంకాలు ఈ శని ప్రభావం అనేది ఏమి కనిపించదు. శని గురువు యొక్క కాంబినేషన్లో చదువుకు ఎటువంటి ఇబ్బంది అయితే
కనపడని చెప్పడానికి అవకాశం ఉంది. ఆరోగ్య సూత్రాలు కొంతవరకు పాటించవలసి వస్తుంది జూన్ జూలైలో. అది తప్ప మిగిలినంత మకర రాశి వారు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆదాయం 14 భాగములు వ్యయం 14 భాగాలు అంటే ఎటువంటి వాడిని ఖర్చు పెడతారని వచ్చినట్టు కానీ ఖర్చు పెడతారంటే 100% వచ్చినదే ఖర్చు పెడతారు. ఒక వ్యవస్థ కోసం ఒక ప్రొడక్షన్ చేశారంటే ఒక వ్యాపారస్తుడు ఆ వచ్చింది అలాగే ఖర్చు పెట్టడం దాని యొక్క ఫలితాన్ని కూడా చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి శకనం మంచి శుభకార్యం కింద లెక్కలో వేయడానికి అవకాశం ఉంటుందండి. గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది వీళ్ళకి. సో అంచేత వీళ్ళు డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే మనకు ఇక్కడ వాళ్ళ ఏకాదశంలో కేతు సస్వస్థానంలో రాహు తర్వాత కుజుడు అన్నవాడు ఎప్పుడైతే మనకు కర్కాటకలో ప్రవేశించి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతానుకున్నామో అటువంటి కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం కానీ లేదా స్వామివారికి చక్కగా ఆవరణాచరణ చేసుకోవడం కానీ స్వామివారి యొక్క ఆరతి తీసుకోవడం కానీ ఇలా స్వామికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి ఏదో ఒక ప్రక్రియను మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రము ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆ స్వామి అనుగ్రహంతో కుజుడి యొక్క ప్రభావం వాళ్ళ మీద పడకుండా కొంత తగ్గి అనవసరమైన అనారోగ్యం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటానండి. అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. సత్ఫలితాలు వస్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. కుంభరాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాశి ఫలాల్లో భాగంగా ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలోకి వస్తే ధనిష్ట 3-4 పాదాలు వస్తాయి, శతభిషం 4 పాదాలు వస్తాయి, అలాగే పూర్వపాద నక్షత్రం 3 పాదాలు కూడా మనకు కనిపిస్తున్నాయన్నమాట. సో ఈ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆదాయము వ్యయము. ఆదాయం దగ్గరకు వచ్చినప్పుడు 14 భాగములు కనబడుతుంటే వ్యయం కూడా 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఎంత సంపాదిస్తే అంతే ఖర్చు కూడా కనిపిస్తుంది. అంటే సంపాదన భాగం ఎక్కువ ఉంది, అంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉన్నది, అంటే ఎక్స్పెన్సెస్ కంటే ఇన్కమ్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుందన్నమాట కుంభరాశి వారికి. అలాగే సోర్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఎక్కువగా జరుగుతుంది శుభకార్యానికి మంచి పనులకి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి, కుంభరాశిలో గురువు ప్రవేశించి ఉన్నాడు కాబట్టి శుభకార్యానికి వాటికి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. పూర్వవర్షంలో సంపాదించినప్పుడు కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 14 భాగములు ఆదాయం, 14 భాగములు వ్యయం కనిపిస్తుందన్నమాట. అలాగే రాజపూజ్యం దగ్గరికి వచ్చినప్పుడు 6 భాగములు అవమానం చూస్తే ఒక భాగం కనబడుతుంది. ఈ రకంగా చూస్తే కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనబడున్నాయి అని చెప్పచ్చు. అంటే ఎక్కడ కుంభరాశి వారి ఈ సంవత్సరం నష్టపోయే అవకాశం ఏమాత్రం లేదని. అంటే శ్రీ ప్రవళ నమస్కారం సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి ఒక అద్భుతమైన యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ కుంభరాశి వారికి ఎక్కడ ఎందుకు ఖర్చు అవుతుంది, అవమానం కానీ లేదా ఖర్చు కానీ 14 భాగాలు ఎందుకు అయిపోతున్నాయి, తక్కువ కావచ్చు కదా, అంతెందుకు అవుతుంది, ఈ కారణంలో అవుతుంది అనే విషయానికి వచ్చాడు. 6వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో కర్కాటకంలో జూన్ 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు మధ్యలో ఎప్పుడైతే కుజుడు అక్కడ వచ్చి ఉంటాడో, కుజుడు నీచపడినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీరికి 6వ స్థానం ఆరోగ్య స్థానం అవుతుంది. కాబట్టి అక్కడ అంటే కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఓకే 6వ స్థానం అవుతుంది, ఆరోగ్య స్థానం అవుతుందన్నమాట. సో ఆరోగ్య స్థానం అయింది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఏంటంటే ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటం చాలా అవసరం పడుతుంది. తర్వాత ఒక పక్క శనీశ్వరు యొక్క ప్రభావం 12లోని 7నాడు శని ప్రభావం కనబడటము, లగ్నంలో జన్మగురువు యొక్క ప్రభావం మనకు కనిపించడం, ఈ రెండింటి యొక్క ప్రభావం ఏంటంటే కొంతవరకు అనవసరమైన ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒక శుభకార్యం కోసం కొంత ఖర్చు పెడతారు, మన అనవసరమైన విషయాలు ఖర్చు పెడుతూ ఉంటాయి. సో ఈ రెండు రకాలుగా ఖర్చు మీకు ఏంటంటే ఆదాయం 14, అనవసరమైన ఖర్చు ప్లస్ శుభకార్యం కానీ ఖర్చు రెండు కలిపి 14 భాగాలు మనకు కనిపిస్తున్నాయి ఈ జాతకుడు అనమాట. సో ఈ శుభకార్యం ఖర్చు పెట్టేది సగభాగం అయితే, అనవసరం ఖర్చు కొంత భాగం అయితే, ఆరోగ్యానికి కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ 3 భాగాలుగా అవుతుందన్నమాట. సో 3 భాగాలు కలిపి 14 పాలు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఒక ఆరోగ్యం గురించి మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన శనీశ్వరుడు కానీ ఆంజనేయ స్వామి కానీ నిత్యం ఆరాధన చేసుకుంటూ వెళ్తే సంవత్సరం పొడిగినా మనకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే అవుతుంది. తర్వాత శుభకార్యం చేసే ఖర్చు మంచి ఫలితమే కాబట్టి డెఫినెట్గా ఆ ఖర్చు మనం ఆపడానికి అవకాశం లేదు. ఇంకా 3వ ఖర్చు మనం చూసినది ఏంటంటే అనవసరమైన ఖర్చు, అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ ఇష్యూ కోసం వెళ్ళి కొన్ని ఖర్చులు పెట్టే అవకాశం అయితే కుంభరాశి వారికి కనిపిస్తుంది. సో దాన్ని కొంత కంట్రోల్ చేసుకోవడానికి కానీ కొంతవరకు అనుకున్న పని అనుకున్న రోజు కాకుండా ఒక నిదానంగా ఒకటి రెండు రోజులు ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక భాగం యొక్క ఖర్చును మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఆ రకంగా కొంత అనుకోగలిగితే ఖర్చు విషయంలో 14 భాగాన్ని కొంత కంట్రోల్ చేయగలుగుతాం. ఆదాయాన్ని మనం కంట్రోల్ చేయమని చెప్పాం, ఎందుకంటే వచ్చే ఆదాయాన్ని మంచి లాభంగా మనం చూసుకుంటాం. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఖర్చులు కంట్రోల్ అవుతుంది. రాజపూజ్యం 6 భాగములు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ సన్మానాలు, అదేవిధంగా ఆ గౌరవపరమైన నిర్ణయాలతో మిమ్మల్ని గౌరవించడము, సత్కారం చేయడము, అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలోని అంటే మనం చేసే ప్రతి అంటే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అనుకోండి,
వ్యాపారస్తులు అనుకోండి, ఇండివిజువల్స్ అనుకోండి, ఏదైనప్పటికీ మనం చేసే ఆఫీషియల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చక్కగా ఆనందకరమైన స్థితి ఏర్పడడం, వాళ్ళు మేము ప్రమోట్ చేయడం, మేము గౌరవించడం, మేము అందరి ముందు ఎంతో గౌరవపదంగా చూసుకోవడం, ఇటువంటి కొన్ని సంఘటనలు జరగడం, సాంఘిక కళాపాలలో పాల్గొని మంచి పేరు సంపాదించుకోవడం కూడా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారన్నమాట. ఆ రకంగా గౌరవాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవపదంగా ఆరు భాగము కనిపిస్తున్నాయి. అవమానం ఒకటి వస్తుంది అంటే మనకు కుంజుడు ఎప్పుడైతే ఆరింట్లోకి వస్తాడో, ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలుగుతుందో, అప్పుడే కొంతమంది మన మీద అవమానం పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవమానం కూడా మనం జూన్ జూలైలో మనం విపరీతంగా కనిపిస్తున్నాయి. దాని గురించి జాగ్రత్త తీసుకోండి. ఈ విధంగా మనం ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం అభిషేకం అప్పుడప్పుడు చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం ఈ అవమాన భాగము కొంత తగ్గుతుంది. అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం శ్రీ ప్రవణామ సంవత్సరం అంతా అద్భుతంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. మీనరాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇంకా మీనరాశికి అనేసరికి మనకి ఏంటంటే ఇక్కడ కనబడేది ఉత్తరాబాధ ఎలాగనుకున్నాము, అలాగే ఏంటంటే పూర్వబాధ నక్షత్రం, అదేవిధంగా మనకు రేవతి నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. పూర్వబాధ, ఉత్తరాబాధ, రేవతి నక్షత్రం. రేవతి నాలుగు పాదాలు, ఉత్తరాబాధ మూడు నాలుగు పాదాలు, పూర్వబాధ నక్షత్రం మూడు పాదాలు, ఇవన్నీ కలబడి మనకు తొమ్మిది పాదాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆదాయం పద్నాలుగు భాగంలో కనబడుతుంటే ఖర్చు పెట్టేది వ్యయం ఐదు భాగంలో కనిపిస్తున్నాయి. బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా. అలాగే రాజపూజ్యం చూస్తే రెండు భాగములు, అవమానం చూస్తే నాలుగు భాగాలు కనిపిస్తాయి. ఆదాయం విషయంలో అద్భుతంగా పదకొండు భాగాలు ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే తృతీయ స్థానంలో ఉన్న రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ సంవత్సరంతో ఉంటాడు కాబట్టి మీకు అద్భుతమైన ఆదాయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా బాగుంది. ఖర్చు మీకు తక్కువే ఉంటుంది. ఖర్చు ఎందుకంటే లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, వ్యయంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ వ్యయంలో గురుడు ఉండడం మనకు నష్టమే ఉండదు, కానీ లాభంలో మాత్రం శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మనకు ఒక ప్రాఫిటబుల్గా వెళ్తుంది తప్ప నష్టం జరిగేది చాలా తక్కువ చెప్పచ్చు అన్నమాట. అలాగే భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంత కమ్యూనికేషన్ స్కిల్స్లో ఆదాయం పెరిగే అవకాశం బాగా ఉంటుంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న కుజుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, అంటే జూన్ నుండి జూలై, జూన్ నాలుగో తారీఖు నుండి జూలై ఇరవై రెండో తారీఖు మించకాలో మీకు కుజుడు ఎప్పుడైతే పంచమంలో నీచబడతాడో, అక్కడికి వచ్చి ప్రవేశిస్తాడో, అప్పుడు పిల్లల ద్వారా కొంత నష్టము, ఖర్చు పెట్టడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం అక్కడ జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వ్యయం చూస్తే ఐదు భాగం కనబడుతున్నాయి. ఆదాయం ఎంత ఉండకి వ్యయం తక్కువ ఉన్నది కదా, సరిపోతుంది కదా, ప్రాబ్లం లేదు కదా అనుకుంటాం. ఇది అనవసరమైన వ్యయము, అన్వాంటెడ్ వ్యయము, అప్పటికప్పుడు ఖర్చు పెట్టే వ్యయంగా కనబడుతుంది తప్ప ఉపయోగపడే వ్యయంగా కనిపించట్లేదు. ఉపయోగపడేది అంటే శుభకార్యం చేస్తే అది ఉపయోగపడే వ్యయం, మంచి కార్యం చేసాం ఖర్చు పెట్టాం పర్వాలేదు, గృహప్రవేశం చేసాం, ఇల్లు కొన్నాం, స్థలం కొన్నాం, వివాహం చేసాం, ఇవన్నీ శుభకార్యానికి సంబంధించిన వ్యయాలు. ఆ ఖర్చులు మన ఖర్చులు కింద అనిపించాం, ఆనందంగా చేస్తాం. కొన్ని కొన్ని ఖర్చులు ఉంటాయి, అది పెట్టిన తర్వాత తెలుస్తుంది ఎందుకు పెట్టామో బాధపడతాం, దానివల్ల నష్టం కూడా జరుగుతుంది. అటువంటి వ్యయం అనేది ఐదు భాగాలు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. సో ఇది ఎందుకు జరుగుతుందండి, పంచంలో ఉన్న కుజుడు యొక్క తత్వం వల్ల జరుగుతుంది. కుజుడు యొక్క తత్వం అంటే కుజుడు జలతత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే తెలియకుండా మనకు డైల్యూట్ చేసేస్తాడు మన ధనాన్ని. ఏదో ఒకదాన్ని ఖర్చు పెట్టండి పెట్టి ఆ డబ్బును మన దగ్గర నుండి తీసి పక్క పెడతాడు. ఆ తీసి పెట్టిందే జీవితాన్ని మనం బాధపడాలి, ఎందుకు ఖర్చు పెట్టేవారని. ఆ రకంగా కుజుడు అక్కడ మనకు చేస్తున్నాడు కాబట్టి కొన్ని నిర్ణయాలు భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ల్యాండ్ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళ దగ్గర కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది కొనాలా వద్దా అన్న విషయం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. జూన్ నుండి జూలై మధ్యలో మాత్రం జాగ్రత్త పడితే మాత్రం ఆ తర్వాత సంవత్సరం అంతా చాలా బాగుందని చెప్పచ్చు. ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చినప్పుడు పన్నెండో ఇంట్లో ఉన్న గురుడు సంవత్సరం ఆరంభం నుండి ఉంటాడు, మళ్ళీ వాడు లాభస్థానంలోకి వచ్చేస్తాడు. శనీశ్వరుడు లాభంలో ఉన్నాడు, లాభం మంచి జరుగుతుంది. మీనంలో కొంచెం కేతు ఉన్నవాడు భాగ్యస్థానం ఉన్నాడు, వాడి వల్ల మంచి జరుగుతుంది. రాహు తృతీయం ఉన్నాడు, సంవత్సరంతో ఉంటాడు, వాడి వల్ల కూడా మంచి జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్లానెట్స్ ఏమో మీనరాశి వారికి చాలా సంవత్సరం అంతా కూడా ఉండే స్థలంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గురువు కొంతవరకు శని ఇంట్లో కూర్చుని ఉన్నాడు కాబట్టి సంపూర్ణ ఫలితం ఇవ్వడు కాబట్టి గురువుకు సంబంధించిన అంటే రాశ్యాధిపతి అనే గురువుకు సంబంధించిన మంత్ర సాధన, మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ నిత్యం సాధన చేసుకుంటూ వెళ్తే ఈ ఆదాయ వ్యయంలో కూడా అక్కడ కరెక్ట్ అయిన ఆదాయము, కరెక్ట్గా అనవసరమైన వ్యయం కాకుండా అవసరమైన వ్యయం ఖర్చు పెట్టడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా సంవత్సరం పొడుగున శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురు మంత్రం అనేది సంపూర్ణంగా శ్రేష్టకరమైన మంత్రంగా భావించి మేధా దక్షిణామూర్తి ఓం నమో భగవతే దక్షిణామూర్తియే
మహిషిం మేధాం ప్రజ్ఞాం ప్రయుచ్చ స్వాహ ఈ మంత్రం సాధన చేసుకుంటే వెళ్ళండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444